నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సికింద్రాబాద్లోని ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టే సమయం అది ఓవర్ ఛార్జ్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం అని చెప్పి దర్యాప్తులు తేలింది. అయితే ఎందుకు ఈ బ్యాటరీస్ పేలుతూ ఉంటాయి? ఓవర్ ఛార్జ్ అంటే ఎందుకు పర్టికులర్గా ఈ టైం అంటూ ఛార్జింగ్ పెట్టడానికి ముందుగా ఇండికేషన్స్ ఏమి ఉండవా? ఖచ్చితంగా ఈ టైం టు ఈ టైమే పెట్టాలని ఉంటుందా? ఒక మనిషి పక్కన ఉండాల్సిందేనా? అసలు బ్యాటరీ విషయంలో, ప్రత్యేకించి మనం ఈ ఎలక్ట్రిక్ వాహనాలు పెట్టే బ్యాటరీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ మెకానిక్ భీమేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. భీమేష్ గారు నమస్తే అండి. నిజంగా బాధాకరం జరిగిన ఘటన, భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కామన్గా చూస్తున్నాం ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి బాగా డిమాండ్లో ఉన్నాయి, అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. బట్ ఈ ప్రమాదాల వల్ల కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితిలో పడిపోయారు ప్రతి ఒక్కరు. అసలు ఈ బ్యాటరీస్ ఎందుకు పేలుతున్నాయి, ప్రమాదాలు ఎందుకు గురవుతున్నాయి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్? నమస్తే, నా పేరు భీమేష్. నేను ఈ ఫీల్డ్లో ఉండి ఒక 20 ఇయర్స్ అవుతుంది. నేను మార్నింగ్ నాకు నాకు తెలిసిన ద్వారా వేరే మా ఫ్రెండ్స్ ఉంటే కనుక్కున్నాను నేను అక్కడ. అక్కడ ఏంటంటే నైట్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ మనకు ఛార్జింగ్ స్టేషన్ అని ఉంటుంది. వెహికల్స్ కొన్ని సర్వీసింగ్ వచ్చిన ఉంటాయి, కొన్ని కొత్త వెహికల్స్ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది, బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఏంటంటే చూసుకోకుండా అక్కడ పెట్టేసి వెళ్ళామని చెప్తున్నారు. ఇంకా కొంత అని అడుగుతాను ఏంటంటే ఏదైతే షోరూమ్ ఉందో ఆ పక్కనే లార్జీ ఉందన్నట్టు, దాని పక్కన హోటల్ ఉంది ఒకటి, వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాని పక్కనే సిలిండర్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అక్కడ నుంచి ఏదైతే ఛార్జింగ్ స్టేషన్ ఉంటుందో దాని పక్కనే హోటల్ ఉంది. హోటల్కి మనకి ఇప్పుడు సైడ్లో ఇట్లా వాల్ ఉంటుంది, వాల్ అవతల హోటల్ ఉంది, ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఆ కిచెన్ పక్కనే ఉందని చెప్తున్నారు వాళ్ళు. హీట్ ఎక్కువైపోయి ముందే నార్మల్గా ఇప్పుడు మన దగ్గర ఉంది ఏ సర్వీస్ అంటే ఏసీ అనేది ఉండదు. ఈ వెహికల్ ఎలక్ట్రానిక్ వెహికల్ కంపల్సరీ ఏసీ అనేది వర్క్ చేయలేదు. ఓకే, అవునా? మన ఇంటర్ సీజన్లో కానీ ఏ సీజన్లో కానీ మన వెహికల్స్. ఇంకోటి మీకు అప్పుడే ఇప్పుడు మన వెహికల్ తీసుకుంటాం, తీసుకున్న తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ ఇస్తాం, దాని ప్రకారంగా కంటిన్యూగా ఫాలో కావాలి. తీసుకున్నాము, అయిపోయింది, వెళ్ళిపోయినాము, అవన్నీ చూసుకున్నామా లేదా. కొన్ని మెయింటెనెన్స్ ఉంటాయి వెహికల్స్లో, బ్యాటరీ ఎలా తీయాలి, బ్యాటరీ ఎంత డ్యామేజ్ కావద్దు, బ్యాటరీ ఏ పొజిషన్లో పెట్టాలి, బ్యాటరీకి ఏం మెయింటెనెన్స్ ఉంటుంది, మనం ఏ రకంగా పెట్టాలి. ఇంటికి వెళ్ళంగానే డైరెక్ట్ మనం స్విచ్ బోర్డ్లో పెట్టినట్టు పెట్టొద్దు, దీనికి అన్నట్టు కొన్ని స్పెసిఫికేషన్ ఉంటుంది. స్టెబిలైజర్ అనేవి ఉంటాయి మనకు. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్కి ఎట్లా వాడతాము, టీవీ 2-3 లక్షల టీవీ కొనుక్కున్న మనకు ఒక డౌట్ అనేది ఉంటుంది, స్టెబిలైజర్ వాడాలి కంపల్సరీ. దీనికి ఏంటంటే మనకు స్టెబిలైజర్ దేని గురించి వాడాలంటే బయట వచ్చే పవర్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఎంత పవర్ వరకు ఎంత రావాలి ఏంది అనేది అంతవరకు అనేది ఉంటుంది. కానీ అక్కడ జరిగింది ఏంటంటే చాలా బాధాకరం విషయం, కానీ అక్కడ మాత్రం సిలిండర్లు ఇవన్నీ ఉండడం, ఇంకా ప్లాస్టిక్ ఒక బ్యాటరీ వల్లనే కాదు అక్కడ జరిగింది. బ్యాటరీ ఏంటంటే చిన్నగా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మన 4-వీలర్ 2-వీలర్లు ఉండే రోడ్డు మీద పోయినప్పుడు ఆటోమేటిక్ కస్టమర్స్ అనేది సేవ్ అయిపోతాడు. కస్టమర్కి అయ్యటంత ఫిటింగ్ కాదు, అక్కడికి ఎఫెక్ట్కి ఓవర్ ఎఫెక్ట్ అయిపోయింది. బ్యాటరీ ఒకటి, నైట్ టైం బ్యాటరీ ఒకటి, దాని ఒకటి ఛార్జింగ్ స్టేషన్లో పెట్టినాయి మెయిన్, అదొకటి డిఫాల్ట్. ఇంకోటి వెహికల్స్ అనేది మనకు ఎప్పుడన్నా కస్టమర్ ఇచ్చినప్పుడు కంపల్సరీ వెహికల్స్ అనేది ఎన్సీబీ ఆఫ్ చేసుకోవాలి. టెక్నీషియన్స్ మెయిన్ నేర్చుకునేది పెట్రోల్ వెహికల్స్ అనేది ఎట్లా పడితే అట్లా ఆగిపోతుంది. ఓకే, ఈ మెయిన్ వెహికల్స్ మనం నైట్ టైంలో కస్టమర్స్ కానీ టెక్నీషియన్ కానీ ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే మనం ఎక్కడైతే రన్ చేసి వెళ్తామో మన వెహికల్ డిస్ప్లేలో ఒక టెంపరేచర్ సెన్సార్ అని వస్తుంది. మనం ఇప్పుడు ఎండాకాలంలో నడుపుతుంటాం వెహికల్, అది ఎంత హీట్ కావాలి, ఎంత స్పీడ్ పోవాలి, ఎంత అదే ఉంటుంది దాని లోపల. మనం ఓవర్ స్పీడ్కి వెళ్ళి మనం తొందరగా వెళ్ళాలి. దీనికి మూడ్స్ అనేవి టైప్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ మూడ్ వచ్చి 40 ఉంటుంది, సెకండ్ వచ్చి 70 ఉంటుంది, థర్డ్ వచ్చి 90 ఉంటుంది. అది ఎప్పుడు వాడితే అప్పుడు వాడదు. ఇది ఎంత స్పీడ్ అంటే అంత వరకు ఉంటుంది. మనం ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ ఎందు గురించి వచ్చినాయి, ఇప్పుడు పెట్రోల్ ప్రాబ్లం, పొల్యూషన్ ప్రాబ్లం అవన్నీ వచ్చినాయి. సేఫ్టీ అంటే మనం ఎంత జాగ్రత్త ఉంటామో అంత సేఫ్టీ. మనం సెల్ ఫోన్ ఎంత జాగ్రత్త చూస్తాం, మన సెల్ ఫోన్ ఎంత జాగ్రత్త వాడతామో వెహికల్ కూడా అంత జాగ్రత్త వాడాలి. ఎంత జాగ్రత్త వాడతారో అంత జాగ్రత్త చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం అన్నీ చూసుకోకుండా అవుతున్నాయి. మ్యానుఫ్యాక్చర్ నుంచి బ్యాటరీలు ఏంటంటే ప్లాంట్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు జాగ్రత్త వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు కూడా మనం కనుక్కునే వాళ్ళని కనుక్కోవాలి. షోరూమ్ ఇప్పుడు డీలర్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు కనుక్కోవాలి, ఏం చేస్తుంటారు, ఏం లేదు, ఓకే ఎలక్ట్రానిక్ వెహికల్ పెట్టినాం, షోరూమ్ పెట్టినాం అది కానీ. ఇప్పుడు మా వరకు వచ్చే వరకు రీవోల్డ్లో ఇప్పుడు అలాంటిది ఏం రాలేదు. ఇంకోటి ఎదర్ స్కూటీ వెహికల్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అన్నీ అనడు కాదు, మొన్న రీసెంట్గా ఒక 4 మంత్స్ కింద ఉన్న కొన్ని వెహికల్స్ ఇట్లానే బ్లాస్ట్ అవ్వడం, రోడ్ పైన అవడం, వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ డీలర్షిప్ క్యాన్సిల్ చేశారు.
అండ్ ఈ బ్యాటరీస్ అనేవి కూడా అండి, ఇప్పుడు ఈ బైక్స్ కి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మీరు బ్యాటరీ వచ్చి మీకు దీని వెయిట్ వచ్చి 20-25 నుంచి కేజీ ఉంటుంది. దీనికి కావాల్సే దీని డీటెయిల్స్ అన్నీ మీకు ఉంటాయి, ఏం వాడాలి ఏం వాడొద్దు, దీని వెయిట్ ఎంత, ఇవన్నీ ఉంటాయి. సో కంప్లీట్గా దీని మీదే ఉంది, దీని మీద ఉంటుంది మొత్తం డీటెయిల్స్, ఫ్రేమ్ నంబరు, ఇంజన్, వెహికల్. సో ఇప్పుడు ఈ బైక్స్ కి అయితే ఎక్కడ ఇన్సర్ట్ చేస్తారండి? ఇక్కడ ఉంటుందా? ఓకే. స్కూటీస్ అయితే? స్కూటీ మన బ్యాక్ సైడ్ ఉంటుంది, మన కుర్చీ పొజిషన్ సిట్టింగ్ ఉంటుంది కదా అక్కడ. ఓకే, అక్కడ ఇన్సర్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు జరిగిన ప్రమాదం అయితే ఛార్జింగ్ పెట్టినప్పుడు జరిగింది ఇది. ఇక్కడ మనం ఛార్జింగ్ అనే ఒకటే మిస్టేక్ చేయొద్దు. అవునా? అక్కడ రెండు మూడు మిస్టేక్లు ఉన్నాయి. మీరు అన్నట్టు పక్కన ఉన్న హోటల్ హీట్ రావడం, ఒకటి హీట్, ఒకటి ఒక సిలిండర్, ఒకటి స్కూటీ, ఒకటి మనం దేనిదని కన్ఫర్మ్ చేసుకోలేము. వాళ్ళు ఏంటంటే ఇంకా క్లియర్ చెప్పలేదు వాళ్ళు. అక్కడ అడిగిన వరకు లేదు, మేము వెళ్ళి చూసుకొని వెళ్ళినాం నైట్ అని మా తెలిసిన పర్సన్ అని చెప్తున్నాడు. కానీ అక్కడ జరిగింది ఏమో మూడు ఉన్నాయి, అక్కడ మూడు తీసుకుంది ఏం చెప్పలేము. అక్కడ వెహికల్స్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఇవి అన్ని వెహికల్స్ లాగా ఉండవు, ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేది. కానీ యాజ్ అ సీనియర్ మెకానిక్ మీరు ఏం చెప్తారు అంటే తీసుకోవాల్సిన కేర్ చెప్పండి బ్యాటరీ విషయంలో. ఎప్పుడు ఇది కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అన్నప్పుడు ఎప్పుడు మీ దాకా రావాలి? ఒక పర్సన్, వెహికల్ వాడుతున్న పర్సన్ ఎలా తెలుసుకోవాలి బ్యాటరీ విషయంలో? ఓకే మేడం, మంచి క్వశ్చన్ అడిగారు. వెహికల్స్ అనేది దీంట్లో ఏమైనా ప్రాబ్లం అనేది ఏంటంటే ఇక్కడ ఒక కనెక్టర్ ఉంటుంది చూడండి, ఈ కనెక్టర్ అనేది ఎక్కువ బ్లాస్ట్ అవుతుంటే ఏమైందంటే వెహికల్ ఆటోమేటిక్ మీకు కట్ ఆఫ్ అవుతూ ఉంటుంది. మీకు ఇక్కడ డిస్ప్లేలో మీకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, దీనికి ఒక ఇంజన్ సింబల్ అనేది ఉంటుంది. మీకు ఆ సింబల్ ఇచ్చినప్పుడు మీకు ఏంటంటే మనకు రోడ్ అసిస్టెన్స్ వెహికల్స్ ఉంటాయి, టోచింగ్ వెహికల్స్ అని ఉంటాయి, టోల్ ఫ్రీ నెంబర్ ఉంటాయి మా దగ్గర, అడిగితే ఇస్తాము. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారు, మేము చెక్ చేస్తాం. లేదు మేము అలాగనే నడుతుంటే ఏమవుతుంది అంటే బ్యాటరీ నుంచి కేబుల్ నుంచి మోటార్ నుంచి కంట్రోల్ దానికనేది ఎక్కువ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. కానీ మా దగ్గర ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, వెహికల్ అక్కడనే కట్ ఆఫ్ అయ్యి ఆగిపోతుంది, ఇక కదలదు మా దగ్గర. మా దగ్గర చాలా ఒక ఫ్యూజ్ బాక్స్, ఒక ఎన్సీబీ, ఒక వైరింగ్, ఎక్కడికక్కడ ఆగిపోవాలన్నమాట. మాకేంటంటే వెహికల్ ముఖ్యం కాదు, కస్టమర్ ప్రాణాలు ముఖ్యం మాకు. అక్కడ టైం వేస్ట్ కస్టమర్కి అంటే ఆయన ఏదో సీరియస్ పని మీద వెళ్ళి ఉండొచ్చు, ఆ టైంలో ఆగిపోయి కస్టమర్కి సీరియస్గా చెప్పుండొచ్చు. కానీ ఏంటంటే మా దగ్గర ప్లాంట్ నుంచి వచ్చింది ఏంటంటే ఎంత ప్రాబ్లం, ఒక 10 నిమిషాలు ఒక 1 అవర్ లేట్ అయినా పర్లేదు, వెహికల్ ఇక్కడ వచ్చింది అనుకో మనం ప్రాణాలు సేవ్ చేసినట్టుంటుంది, బ్యాటరీ కంప్లీట్ అయింది అవన్నీ సేవ్ చేసి తర్వాత కస్టమర్కి డెలివరీ ఇచ్చే టైంలో, సర్వీస్ నుంచి డెలివరీ ఇచ్చిన టైంలో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆయన. రైట్. సో మనకు ముందుగా ఇండికేషన్ అయితే తెలుస్తుంది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, అది ఖచ్చితంగా చూసుకోవాలి. ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి? దీనికి వచ్చి మేడం 3.5 అవర్స్ ఉంటుంది. దీనికి ఛార్జింగ్ కూడా ఎలా మెయింటైన్ చేయాలంటే జీరో చేయొద్దు. మన సెల్ ఫోన్లు ఎట్లా మెయింటైన్ చేస్తాం, 20% 25% ఉన్నప్పుడు మీకు వెహికల్ ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంది. వెహికల్ ఫుల్ ఛార్జింగ్ ఉన్నప్పుడు స్పీడ్ వేరే ఉంటుంది, ఛార్జింగ్ తగ్గుతూ కొద్ది స్పీడ్ వేరే ఉంటుంది. అది చూసుకోకుండా ఇది 20 ఉంది కదా నేను వెళ్ళొచ్చు కదా అంటే ఉండదు అట్లా. దీంట్లో 25% ఉన్నప్పుడు మనం ఛార్జింగ్ పెట్టాలి. 100 వరకు ఖచ్చితంగా పెట్టుకోవాలి. అండ్ 2.5 అవర్ 3 అవర్స్ ఉంటుంది. సో 3.5 అవర్స్ ఖచ్చితంగా పెట్టాలి. ఆటోమేటిక్గా దీనికి కట్ ఆఫ్ అయిపోయేది ఉంది. మా దగ్గర ఛార్జర్ రివోల్ట్ అయితే ఆ విధంగా ఉంది, కొన్ని కొన్ని వాటికి లేదు కదా, అది మెయిన్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కానీ అంటే లిథియం బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు సేఫ్ అంటారు అసలు? సేఫ్ అంటే మేడం దానిలో కూడా సెల్స్ అనేటివి ఒక్కొక్క సెల్స్కి ఒక 5 ఇంచెస్ గ్యాప్స్ ఉండాలి కంపల్సరీ. దీనికి ఏంటంటే ఇప్పుడు మాకు ఈ బార్డర్ వచ్చి 5 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది మా సెల్, ఇప్పటివరకు బ్యాటరీ బ్లాస్ట్ అవ్వడం కానీ అది కానీ ఏం లేదు. దీంట్లో ఏంటంటే అల్యూమినియం, అల్యూమినియం అనేది మనం బ్లాస్ట్ ఎక్కువైనా కూడా ఎక్కువ అయ్యిందంటే అక్కడికి కాపర్లాగా ఆగిపోతుంది అనమాట. సెల్స్ మధ్యలో గ్యాప్స్ అనేవి చాలా దూరంగా ఉండాలి. మనం బ్యాటరీ యూజ్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాడాలి, బ్యాటరీ లేపినప్పుడు కానీ పెట్టినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వాడాలి. చిన్నపిల్లల టైప్లో వాడాలి చెప్పాలంటే, సెన్సిటివ్గా చూసుకోవాలి. ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత మంచిది అనమాట. మనం ఇంట్లో ఇప్పుడు ఛార్జర్, మా దగ్గర ఛార్జర్ ఉంటుంది, ఇంట్లో తీసుకెళ్ళి మనం ఏదో టీవీకి దానికి పెట్టినట్టు డైరెక్ట్ పెట్టొద్దు, దీనికి ఒక స్టెబిలైజర్ వాడాలి. 16 ఆంప్స్ ప్లగ్ దొరుకుతుంది, ఆ ప్లగ్ వాడాలి. దీన్ని పెట్టే టైంలో మనకి ఎక్కడ చుట్టుపక్కల కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ ప్లేస్ ఉండొద్దు, దీనికి హీట్ ఉన్న ప్లేస్ ఉండొద్దు, కిచెన్ పక్కన కానీ అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి కానీ ఎలాంటి. ఇప్పుడు కొన్ని వెహికల్స్కి ఏంటంటే స్కూటీలు ఏంటంటే డైరెక్ట్ పెట్టడానికి బ్యాటరీకి ఆప్షన్ లేదు. మన దగ్గర వెహికల్స్కి ఉంది, బ్యాటరీకి ఉంది. సపోజ్ ఎక్కడన్నా 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ ఉన్నారు, తీసుకోవడానికి ఆప్షన్ లేదు. బ్యాటరీ అనేది మనం రిమూవ్ తీసుకొని పైకి ఇంట్లోకి వెళ్ళి కేర్ఫుల్గా వెళ్ళి పెట్టుకోవాలన్నమాట. కానీ దీని దగ్గర ఛార్జింగ్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్త, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎలాంటి పక్కన డిస్టర్బెన్స్ లేకుండా. హీట్ వస్తుందండి ఛార్జింగ్ పెట్టినప్పుడు? హీట్ అవుతుంది? లేదు, మన దగ్గర ఛార్జింగ్లు అనేది చూపిస్తుంది మీకు. ఛార్జింగ్లు అనేది మీకు ఆటోమేటిక్గా ఫ్యాన్ అనేది అదేం కట్ ఆఫ్ అవుతుంది, అంత డేంజర్ పొజిషన్ అయితే ఉండదు. దేని అది ముందు జాగ్రత్త గురించి తీసుకున్నారు. సో ఇవి ఖచ్చితంగా ఒక కస్టమర్ తీసుకున్న వ్యక్తి ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. రైట్ భీమేష్ గారు, థ్యాంక్ యూ అండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
సో చూస్తున్నారు కదా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనకి ఎటువంటి పొల్యూషన్ ఇంకా ఎక్కువ అవ్వకూడదనే మంచి ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. పర్టికులర్గా సికింద్రాబాద్లో జరిగిందైతే రకరకాల కారణాలు ఉన్నాయి. కేవలం ఛార్జింగ్ విషయమే కాదు, బ్యాటరీస్ విషయమే కాదు అని భీమేష్ గారు చెప్తున్నారు. కానీ ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నారో వాళ్ళు బ్యాటరీ విషయంలో మినిమం కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. వెహికల్ కొనుక్కునేటప్పుడే పూర్తి వివరాలు కనుక్కుని మీ బాధ్యతగా వివరాలన్నీ కనుక్కుని దానికి తగ్గట్టుగా మెయింటెనెన్స్ చేస్తూ జాగ్రత్తగా వెహికల్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప లిథియం బ్యాటరీస్ వల్ల ఎలాంటి ప్రమాదము లేదు, మన సేఫ్టీ మనం ఫస్ట్ చూసుకోవాలని చెప్తున్నారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.